విశాఖ బీచ్ రోడ్లో ఉన్న ఇక నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఇక వైసీపీ నేతలు కొందరు కూల్చేసిన విషయం తెలిసిందే ఎప్పటి నుంచో ఉన్న ఈ విగ్రహాన్ని కూల్చడానికి గల హక్కులు ఎవరిచ్చారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు ఈ క్రమంలో వైసీపీ నేతలు తమకు తెలిసిన ఇక ఆధారాలు చూపిస్తూ ఇక దాన్ని తీసి పక్కన పడేశారు దీన్ని చాలా ఆందోళనగా తీసుకున్న టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు ఈ క్రమంలో దీన్ని ధ్వంసం చేయడానికి గల కారణాలు ఏంటో మాత్రం ఇప్పటి తెలియజేయలేదు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇక ఎన్టీఆర్ భార్యైన అయిన లక్ష్మి ప్రవృతి ఇక ప్రస్తుతం చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ చేస్తున్నాయి ఎప్పటి నుంచో ప్రభుత్వాలు మారినా సరే ఇక ఆయన విగ్రహాన్ని తొలగించలేదని ఇలా చేయడం ఏం బాగోలేదని కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇలా తీసేయడం ఇక ఒక్కసారిగా క్రేన్తో పక్కకు తీసేయడం అంటే ఇక మామూలు విషయం కాదని ఎన్నో దశాబ్దాలుగా ఉన్నా ఇక దాన్ని తెరిపేయడానికి ఎవరు అంటూగా ఓ రేంజ్లో మండిపడ్డారు ప్రస్తుతం ఇక చూసుకున్నట్లయితే ఈమె వైసీపీలోనే ఉంటున్న విషయం తెలిసిందే అయినా కూడా ఈమెకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇలా తీసేయడం ఏంటి అంటూ ఇక టీడీపీ నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈమె సైతం మండిపడ్డంతో ఇక వైసీపీ ఆలోచనలో పడిందని చెప్పుకోవచ్చు ఇటీవల కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు కలిసి ఇక ఆ విగ్రహాన్ని తీసేశారంటూ టీడీపీ చెందిన కొందరు కార్యకర్తలు నిరసన కారులు ఇక చెప్పుకోవడం విశేషం ప్రస్తుతం ఎక్కడ చూసినా దీని గురించే మాట్లాడుకోవడం చర్చాంశనీయంగా మారింది టీడీపీ అధినేత సైతం ఇక వైసీపీ బీజేపీ వైసీపీ ఇక చూసుకున్నట్లయితే అధికారంలోకి వచ్చాక చాలా ఇక కుత్రలు కుతంతాలు చేస్తుందని ఇక విగ్రహాన్ని కూడా తీసడం అంటే మామూలు విషయం కాదని మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని తీసడానికి గల కారణం ఏంటో చెప్పాలంటూ డిమాండ్ చేసడం ఇక విశేషంగా మారిందని చెప్పుకోవచ్చు